దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇదినాన మనం యోహాన్ సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యేసుప్రభువారు తన యొక్క శిష్యులు తనలో నిలిచి ఉండి ఫలించాలి అని కోరుకున్నాడు. అందుకే 4వ వచనంలో నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనును నిలిచి ఉంటాను. యేసుప్రభువారు నిజమైనటువంటి ద్రాక్షావళ్ళి అన్న విషయాన్ని ఆయన ఈ 15వ అధ్యాయంలో తాను చదువుతా ఉన్నాడు. ఈ ద్రాక్షావళిలో తీగలు ఎలాగ ఉంటాయో యేసుప్రభువారి యొక్క శిష్యులందరూ కూడా ఆయనలో తీగల్లాగా ఉన్నారు అన్న విషయాన్ని యేసుప్రభువారు చదువుతా ఉన్నాడు. ఎవరైతే యేసుప్రభునందు నిలిచి ఉండేటువంటి వాళ్ళుగా ఉంటారో వారు బహుగా ఫలించేవాళ్ళుగా ఉంటారు. అనగా దేవునిలో నిలిచి ఉండడం ద్వారా, ఆయన వాక్యములో నిలిచి ఉండడం ద్వారా, మనం పరిశుద్ధాత్మలో పాలివారు అవడం ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపునకు లోబడడం ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల మనం అడగడం ద్వారా పొందడం ద్వారా ఫలించేటువంటి జీవితంలోనికి మనం వస్తాం. దేవుని కొరకు ఫలించేటువంటి జీవితంలోనికి వస్తాం. దేవుని యొక్క నామాన్ని మహింపరిచేటువంటి జీవితంలోనికి వస్తాం. మన జీవితము రూపాంతరం చెందుతుంది. మన జీవితం యేసుప్రభువారి యొక్క స్వరూపములోనికి మారుతుంది. ఆ యొక్క ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి జీవము తీగలలోనికి ప్రవహించినట్టుగా దేవుని యొక్క జీవము మనలోనికి ప్రవహిస్తుంది. ఆ జీవము చేత మనము నూతనపరచబడతాం, మనము మార్పు నొందుతాం, మనము యేసుప్రభువారి యొక్క స్వరూపములోనికి మార్చబడడానికి అది అవకాశం కల్పిస్తుంది. అలాగా ఎడతెగక నిలిచి ఉండడం ద్వారా మనము బహుగా ఫలించే అనుభవంలోనికి వస్తాం. అనగా దేవుని కొరకు ఫలించి దేవుని మహింపరిచేటువంటి జీవితంలోనికి మనం వస్తాం. అందుకే యేసుప్రభువారు అన్నారు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలిస్తాడు. మనం ఫలించడానికి, బహుగా ఫలించడానికి సీక్రెట్ ఇదే అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్ అంటాడు 5వ వచనంలో. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అనగా దేవునికి వేరుగా ఉండి ఆయన జీవం లేకుండా, ఆయన శక్తి లేకుండా, ఆయన బలము లేకుండా, ఆయన ఆత్మ లేకుండా మనము దేవుని కొరకు ఫలించేటువంటి అవకాశం, దేవుని నామాన్ని మహింపరిచేటువంటి అవకాశం, మనను చూచి దేవునికి స్తోత్రము కలుగునుగాక అని ఇతరులు చెప్పే అవకాశం ఉండదు. కానీ మనం ఎప్పుడైతే ఆయన జీవాన్ని పొందేవాళ్ళంగా ఉంటామో, ఆయనలో నిలిచి ఉండేటువంటి వాళ్ళంగా ఉంటామో, మనం ఫలించేవారంగా అలాగే బహుగా ఫలించే వాళ్ళంగా ఉంటాం. ఎప్పుడైతే మనం బహుగా ఫలించే వాళ్ళంగా అవుతామో దేవుని యొక్క నామ మహిమపరచబడుతుంది. యేసుప్రభువారు అన్నారు, నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందు మూలముగా మీరు నా శిష్యులగుదురు. అనగా దట్ ఈస్ హౌ వీ విల్ బి నోన్ యాజ్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. మనము అలాగా క్రీస్తు శిష్యులంగా పిలువబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుని కొరకు ఎక్కువగా ఫలించేటువంటి అనుభవంలోనికి వింటున్న మీరందరూ రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.